నమస్కారం గురుగారు. నమస్తే గురుగారు. ధనురాశి వారికి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఈ మాసంలో? ధనుర్రాశి వారికైనా తీసుకున్నట్లయితే లగ్నంలో గురువు యొక్క సంచారం జరుగుతూ రెండులో శని వ్యయంలో కేతు. అంటే ఎలా ఉంటుందంటే మనకి చూడండి, అన్నీ ఉన్నా కానీ ఏదో కదలకుండా ఆగిపోతుంటాయి చూసారా. ఏంటి మూవ్ అవ్వట్లేదు, ఏంటి విషయాలు అలానే మూవ్ అవ్వట్లేదని చెప్పి నేను ఏమైనా ఇన్సెక్యూరిటీ ఆర్ ఇన్సఫిషియంట్ అంటే ఒక రకమైన స్థితిలో ఉన్నానంటే అలా ఏం లేదు. పనులన్నీ బాగానే ఉన్నాయి కానీ ఏదో మూవ్ అవ్వట్లేదు అనే కండిషన్లో కొంతవరకు ఉంటారు ఈ మాసంలో. పనులేవో మూవ్ అవ్వట్లేకుండా ఆగిపోయి, బట్ నష్టమేం లేదు కానీ మూవ్ అయితే బాగుందనే ఫీలింగ్లో ఉంటారు ఎక్కువగా. అలాగే ఆలోచనలు కూడా వీళ్ళకి ఏంటంటే ఏదైనా ఒక కొనుగోలు చేయాలి, ఏదైనా ల్యాండ్ మీద కొనుగోలు చేయాలి, ఏదైనా ఒకటి పెట్టాలనే ఆలోచనలు ఎక్కువగా ఉంటారు ఈ మాసంలో. ఎక్కువగా ఉండడము లేనట్లయితే అట్లాగే వేరే వేరే మూవ్ అవ్వట్లేదు కాబట్టి, విషయాలు మూవ్ అవ్వట్లేదు కాబట్టి ఇంక వేరే వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన కొన్ని క్యాన్సిల్ కూడా చేసుకోవడము. ఈ కండిషన్లో పర్టికులర్గా 20వ తేదీ వరకు ఉంటూ 20వ తేదీ తర్వాత అమ్మయ్యా నేను కొంచెం కొన్ని పనులు మూవ్ అయ్యాయి అనేటువంటి కండిషన్లో వీరు ఈ మాసంలో ఉంటారు పర్టికులర్గా ధనురాశి వారు. ఆర్థికంగా ఎలా ఉండబోతుంది వీరికి? ఆర్థికంగా తీసుకున్నట్లయితే వీరికి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది ఉండదండి ఈ మాసంలో వీరికి. ఎందుకంటే కండిషన్స్ ఎక్కడైతే మనకి ధనాన్ని ఇచ్చే ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో, అలాగే మనీ వైజ్గా గ్రోత్ ఇచ్చేటువంటి ప్లానెట్స్ ఏవైతే ఉంటాయో ధనుర్రాశి వారికి, అవన్నీ సపోర్టివ్గానే ఉన్నాయి వీరికి. సో ఆర్థికంగా ఇబ్బంది వస్తుందేమో అనే కంగారు అయితే ఏం లేదు వీళ్ళకి. అంటే గోచారం సపోర్ట్ చేస్తుంది. వీళ్ళ జన్మజాతకంలో దట్ ఈస్ డిఫరెంట్. వాళ్ళ పర్సనల్ చార్ట్లు బాగా ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తున్నాయంటే అది వేరు. ఒకవేళ అంతగా ఎక్కువగా ఎవరికైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ధనుర్రాశి వారికి అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్ మూలంగా, వాళ్ళు ఏం లేదు సింపుల్గా టెంపుల్కి వెళ్ళి శని భగవానుడి దగ్గర చక్కగా దీపాన్ని వెలిగించి ఒక 9 ప్రదక్షిణాలు చేసి అక్కడి నుంచి డైరెక్ట్గా గోశాలకు వెళ్ళి గోవు పెడికిడ బెల్లంగానే పెట్టినట్లయితే ఫినాన్షియల్ మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రం ఖచ్చితంగా ముందు కదులుతాయి, అందులో సందేహం లేదు. అనుకున్న పనులు వీరికి ఎంతవరకు అయ్యే అవకాశాలు ఉన్నాయి? అనుకున్న పనులు కనుక తీసుకున్నట్లయితే పర్టికులర్గా వీరికి కొన్ని డిజైర్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళు అనుకుంటారు, కానీ అట్ ది సేమ్ టైం మళ్ళీ ఇప్పుడే వద్దులే అని వీళ్ళంతటి వీళ్ళు విత్డ్రాల్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే లాస్ట్ 2 వీక్స్లో మాత్రం కొంతవరకు అనుకున్న పనులు అనుకున్న మట్టుకు కొంతవరకు మూవ్ అవుతాయండి, కానీ కంప్లీట్గా అనుకున్న ఖచ్చితంగా అయిపోతాయని మాత్రం చెప్పడానికి లేదు ఇక్కడ. ఎందుకంటే వీళ్ళే విత్డ్రాల్ చేసుకుంటారు కొన్ని పనులు, ఎందుకు ఈ కండిషన్లో తర్వాత చేద్దాంలే ఇప్పుడప్పుడే వద్ది ఇవన్నీ బర్డన్స్ ఇప్పుడు పెట్టుకోవడం ఎందుకు అంటే ఆల్రెడీ ఒక వర్క్ నడుస్తుంది కదా, మళ్ళీ ఇంకో వర్క్ కనుక పెట్టుకుంటే మనం ఎక్కువ హెవీగా ఇదైపోతామేమో కొంచెం ఈ దీంట్లో ఉంటారు. విద్యాపరంగా కొనుగోలు విషయంలోనూ ఎలా ఉండబోతుంది? విద్యాపరంగా మరియు కొనుగోలు విషయంలో కనుక తీసుకున్నట్లయితే విద్యాపరంగా అయితే చాలా బాగుంది, అందులో సందేహం ఏమీ లేదు. అయితే కొనుగోలు విషయంలో మాత్రం పర్టికులర్గా ఏదైనా ఖనిజ సంబంధమైన కొంతమంది చూడండి మనకి మైన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి అట్లాంటి కొనుగోలు చేస్తుంటారు, ఖనిజ సంబంధమైన మైన్స్ రిలేటెడ్ అట్లాగే గోల్డ్ రిలేటెడ్ ఇట్లాంటి వాటి మీద ఇన్వెస్ట్మెంట్స్, అట్లాగే భూముల మీద రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారు కొనడం అమ్మడం పనులు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే రియల్ ఎస్టేట్ వాళ్ళకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఈ లాస్ట్ 2 వీక్స్లోని. ఓకే, సంతాన పరంగా ఎలా ఉంటుంది? సంతాన పరంగా మాత్రం ఇక్కడ ఏమవుతుందంటే కొంచెం ఈ మాసంలో అంత పాజిటివ్గా లేదండి సొంతంగా ఏదైనా సంతానం పొందాలనుకునేటువంటి వారికి. అయితే ఇక్కడ ఏంటంటే కొంతవరకు ఖచ్చితంగా సంతానం అంటే ఎవరికైనా కావాలని ప్లానింగ్స్ వేసుకున్న వాళ్ళు మాత్రం కార్తికేయ స్వామిని ఆరాధన చేయాలి. వీళ్ళు చేస్తే కొంతవరకు పాజిటివ్గా వెళ్తాయి విషయాలు, బట్ ఇప్పటికంటే కూడా వీళ్ళకున్న కండిషన్స్ని బట్టి ఒక 5-6 నెలల తర్వాత ట్రై చేసుకోవడం అనేటువంటిది మంచిది చెప్పాలంటే. బట్ ఒకవేళ ఎర్లీగా ట్రై చేసుకుంటే ఏదైనా ఫస్ట్ 2 వీక్స్లో ట్రై చేసుకోవాలి, ఈ మాసంలో కన్నా ట్రై చేసుకుంటే ఫస్ట్ 2 వీక్స్లో ట్రై చేసుకుంటే సంతాన సంబంధించిన విషయాలు కొంతవరకు పాజిటివ్గా వెళ్తాయి. కోర్టు కేసులు రుణాలు విషయాల్లో ఎలా ఉంటుంది? బిజినెస్ లోన్స్ అయితే లభిస్తాయండి సందేహం లేదు. అలాగే కొంతవరకు కోర్టు కేసు వ్యవహారాల్లో ఈ భార్యాభర్తల మధ్య ఉండేటువంటి గొడవలు జరుగుతుంటాయి చూసారా, మ్యారిటల్ రిలేటెడ్ సంబంధించినవి, వాటి విషయంలో మాత్రం ఖచ్చితంగా ఈ మాసంలో సెకండ్ మ్యారేజ్ కోసం వెళ్తూ ఉంటారు కొంతమంది. అవి క్లియర్ అయిపోయి తొందరగా సెకండ్ మ్యారేజ్కి వెళ్ళే యోగాలు మాత్రం బాగా ఫామ్ అవుతున్నాయి వీరికి. అంటే కొంతమంది చూడండి నాంతూ ఉంటుంది విషయం, నాండడం వల్ల ఏమవుతుందంటే అది పురుషులకు కానీ స్త్రీలకు కానీ వీళ్ళు టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడు కూడా కోర్టు కేసెస్ వేరే విషయాలు వేరే కానీ మ్యారేజ్ రిలేటెడ్ సంబంధించిన తొందరగా తేలాలి.
లేకపోతే ఏమవుతుంది, ఇక్కడ ఇంకో వివాహము చేసుకోలేరు, అలాంటి దీన్ని ముందుకు సాగించలేరు. అవి ఈ మాసంలో ఎలా ఉందంటే, అటువంటివి ఏమైనా కోర్టు కేసెస్ నడుస్తున్నట్లయితే వాళ్ళు దాన్ని కొంచెం జాగ్రత్తగా లాయర్ని పట్టుకోనో లేదంటే ఇంకో మధ్యవర్తి ద్వారా మాట్లాడేసుకుంటే తొందరగా ఏదో సెటిల్మెంట్ అయిపోతుంది వీరికి. అదొకటి ఉంది ఈ మాసంలో ధనురాశి వారికి. మామూలు వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఎలా ఉంటుంది? వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి బాగుందండి. అందులో పర్టికులర్గా సెకండ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి బాగుంది. సెకండ్ థర్డ్ మ్యారేజ్ కూడా చేసుకుంటారు కొంతమంది, అంటే వాళ్ళ జాతకాల్లో అట్లా ఉంటాయి. సో అట్లా జరుగుతూ ఉంటుంది. బట్ ఎనీవే మ్యారేజ్ రిలేటెడ్ సంబంధించిన మాత్రం బాగున్నాయి ఈ మాసంలో వాళ్ళకి. అంతే అయితే ఒకటే ఏంటంటే, ఇక్కడ పర్టికులర్గా కొంచెం గణపతికి చేసుకోవాలి. గణపతికి సంబంధించిన దానము అంటే అట్లాగా ఉలవలు దానంగా ఇవ్వడం చేయాలి. ఉలవలు దానంగా ఇస్తే మ్యారేజ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొంతవరకు పాజిటివ్గా ఉంటుంది. ఆకస్మిక నష్టాలు కానీ లాభాలు కానీ కలుగుతాయా? ఆకస్మిక నష్టాలు అయితే ఏం లేవండి. అయితే ఒకటి, వీరికి పర్టికులర్గా 3-4 తారీఖులు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 3-4 తారీఖుల విషయంలో, ఆకస్మిక నష్టాల విషయంలో, అంటే ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి అందులో పర్టికులర్గా ఏంటంటే, కొంచెం వాటర్ మీద నడిచడం పడిపోవడం కానీ లేనట్లయితే బ్యాంక్ నుంచి లేదా ఎవరికైనా రుణం ఇస్తే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. పర్టికులర్గా 3-4 తారీఖుల్లో ఈ విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. 3-5 వరకు కూడా దాదాపుగా ఉంటే సరిపోతుంది. దూర ప్రయాణాల విషయంలో ఎలా ఉండబోతుంది? దూర ప్రాంతాల విషయంలో అంటే వీళ్ళకి ఈ 16th నుంచి పర్టికులర్గా డెవోషనల్ రిలేటెడ్ పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటువంటి యోగాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అయితే 16th తర్వాత ఫాదర్ హెల్త్ విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరొకటి ఏంటంటే, దూర ప్రాంతాలకు వెళ్తారు కానీ ఎక్కడో స్ట్రక్ అప్ అవ్వడం కానివ్వండి, అక్కడ ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడడం కానివ్వండి, ఇవి కనిపిస్తున్నాయి కొంతవరకు. ఉద్యోగులకి ఎలా ఉండబోతుంది? అలాగే ప్రమోషన్స్ విషయంలో ఎలా ఉండబోతుంది? ఉద్యోగము ప్రమోషన్స్ చాలా బాగున్నాయండి. ఎందుకంటే ఇక్కడ 11th and 10th లార్డ్స్ పరివర్తన కలిగింది మనకి. పరివర్తన కలిగి సన్ మాత్రం 12th హౌస్లోకి వచ్చేసాడు. అంటే ఏంటంటే, మీరు వీళ్ళు ఏదైనా సరే ప్రమోషన్స్ రిలేటెడ్ విషయాలు కనుక వర్కౌట్ అవ్వాలి అంటే 16వ తేదీ లోపలే మీరు ఏదైనా సరే ప్లానింగ్ చేసుకోవాలి. 16 దాటితే ఏమవుతుందంటే మనకి రవి అనేటువంటిది కేతువు దగ్గరికి వస్తున్నాడు. ఎప్పుడైతే రవి కేతువు దగ్గరికి వస్తాడో, 16th ఎప్పుడైతే దాటుతుందో ప్రమోషన్ స్కోప్స్ తగ్గిపోతాయి. 16 లోపల అంటే 1 నుంచి 16వ తేదీ లోపల ప్రమోషన్స్, జాబ్స్ ఇవన్నీ చకచకా ముందుకు కదులుతాయి. అదొకటి బాగుంది. ఓకే, విదేశీ ప్రయాణాల విషయంలో ఎలా ఉంటుంది? విదేశీ ప్రయాణాలు మాత్రం కొంచెం అంత అనుకూలంగా లేవు చెప్పాలంటే. అంటే వీళ్ళు పెద్దగా అనుకోరు కూడా ధనుసు రాశి వాళ్ళు ఈ మాసంలో ఉన్న కండిషన్స్ని బట్టి. ఏంటంటే తర్వాత చూద్దాంలే అని ఒక 80% అనుకోండి, ఒక 20% పీపుల్ మాత్రం ఎలాగో అలా వెళ్ళిపోవాలని ట్రై చేసి అది చేసి ఇచ్చేసి ఆ క్రమంలో చాలా మటుకు స్ట్రెస్ ఫీల్ ఎక్కువగా ఉంది తెలుసుకోవాలంటే. ఎందుకంటే ఇక్కడ కాంబినేషన్స్ అంత బలంగా లేవు. విదేశాలకు వెళ్ళే కాంబినేషన్స్ చాలా తక్కువ బలంగా ఉన్నాయి. ధన్యవాదాలండి. నమస్తే.